కృష్ణా, నన్ను భయపెట్టడానికి నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థం. నువ్వు నీ వివాహ సన్నాహాలు ఆరంభించుకో. నా మహాబలి కంసుడి సంకల్పం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ ఎపిసోడ్ చూసారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ చాలా బాగుంది. సో ఈ ఎపిసోడ్ కూడా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి గైస్, చాలా నేర్చుకుంటాం. అండ్ ఈ వీడియోకి మీ టార్గెట్ వచ్చేసి 500 లైక్స్. సో అందరు లైక్ చేయండి. సో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసినా 500 లైక్స్ రీచ్ అయిపోతారు. సో లైక్ చేయండి గైస్. అండ్ వీడియోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, సో లైక్స్ అనేవి ఒక బిజినెస్ అని అంటున్నారు చాలామంది. సో ఇదంతా ఏంటో, ఇది అన్నిటికీ రీజన్ లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాం, రండి. అందరికీ ఆహ్వానాన్ని పంపించండి, ఇక్కడ చాలా గొప్ప వేడుక జరగబోతోంది. ఇప్పుడు బర్సానా ఇంకా బృందావనం ఒకే సూత్రంలో కలవబోతున్నారు. ఇంకా తొందరలోనే రాధాకృష్ణుల వివాహం జరగబోతోంది. కన్నయ్య, ఈరోజు నా సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను. చివరికి నీకు ఇంకా రాధకి వివాహం జరగబోతుంది చూడు. నా అశ్రువులు ఆగడమే లేదు. ఇలా అయితే జరగదు కదా, నేను సంతోషంలో ఈ ప్రపంచాన్ని మర్చిపోవడం లేదు కదా. మరేం పర్వాలేదు, బయటికి రానివ్వండి ఈ ఆనంద అశ్రువులని. ఈ క్షణం కోసం నాకన్నా ఎక్కువగా మీరే ఎదురు చూస్తున్నారు. కానీ కన్నయ్య, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేను ఇక్కడ, నాన్నగారు చెప్పారు కదా అందరినీ ఆహ్వానించమని. ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నారు, ఆయనని ఆహ్వానించడానికి నేను ఇక్కడికి వచ్చానన్నమాట. ఎవరో ప్రత్యేకమైన వారికి ఆహ్వానమా? కానీ కన్నయ్య, మన అందరు బంధువులు అయితే ఇక్కడే ఉంటారు. ఒకరున్నారు అత్యంత ప్రత్యేకమైన వ్యక్తి సోదరా. ఇప్పుడు నా వివాహం కదా, నేను ఎవరినైనా ఎలా వదిలేస్తాను చెప్పండి. ఏదైతే నిజమే. ఎవరు వారు? ఎవరా ఉన్నారు? ఎవరో అత్యంత ముఖ్యమైన వ్యక్తి, నేను తప్పకుండా చెప్తాను. కానీ ఈరోజు కాదు, ఇంకెప్పుడైనా. మీరు నిజంగా నా పైన దయ చూపించారు. మీరు నా కృష్ణని నాకు ఇచ్చేశారు. బలరామా, మీకు చెప్పాను కదా, ఒకవేళ నాన్నగారు సరే అంటే మీకు పల్లెం నిండా లడ్డూలు ఇస్తానని. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, మీ నోటిని తీపి చేసుకోండి. నువ్వు చూసావా, నీకోసం కేవలం ఒక్క లడ్డూనే తీసుకొచ్చింది, ఇంకా నా కోసం మొత్తం పళ్ళెం తీసుకొని వచ్చింది. సరే వెళ్ళండి వెళ్ళండి. చూసావా రాధా, నేను చెప్పాను కదా ఒప్పుకుంటారని. నాకైతే ఎంత విశ్వాసం ఉందంటే రాధా, అందుకే నేను ఈరోజు భోజనం కూడా చేయలేదు ఈ లడ్డు కోసం. ఇవ్వు ఇవ్వు, ఇప్పుడు చూడు, ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా నేను మొత్తం తినేస్తాను. రాధా. ఏమి చెప్పకు కృష్ణ, అలాంటి ఏ పదం లేదు. ఏదైతే ఈ క్షణంలోని సంతోషాన్ని వ్యక్తపరుస్తుందో. నిజంగా కృష్ణ, నాకైతే నమ్మకమే కలగడం లేదు మన వివాహం జరగబోతుంది అంటే. నువ్విక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళు. నమ్మకం అయితే నాకు కూడా అనిపించటం లేదు రాధా, కానీ ఇదంతా కూడా నిజం. ఇది నా వివాహం,
కాబట్టి దీనికి నేను మా మామాశ్రీకి ఆహ్వానం ఇవ్వాల్సిందే. మామాశ్రీ, 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 నా వివాహం జరగబోతుంది మామాశ్రీ. మీ ఈ ప్రయత్నం వల్లే నేను ఇంకా రాధా తొందరలోనే ఒక్కటి కాబోతున్నాను. నా ఈ సంతోషంలో నేను మిమ్మల్ని పాల్గొమని చెప్పటానికి వచ్చాను. మీకు మా వివాహానికి ఆహ్వానం ఇవ్వటానికి వచ్చాను. మీరు రావటం వల్ల నాకు చాలా సంతోషం కలుగుతుంది. మీ ప్రియమైన కృష్ణ. కానీ కన్నయ్య, ఒక్క విషయం నాకు అత్యంత కఠినంగా అనిపిస్తుంది. నాకేం అర్థం కావట్లేదు అంటే మిగతా అందరికీ సాధారణమైన ఆహ్వానం, కానీ మామాశ్రీకి ఇంత ప్రత్యేకమా? ప్రత్యేక ఆకాశవాణి తన కోసం ఎందుకని కన్నయ్య? ప్రత్యేకమైన ప్రయత్నాల కోసం ప్రత్యేకమైన ఆహ్వానం. ఒకసారి గుర్తు చేసుకోండి, ఎంత ప్రయత్నించారు మామాశ్రీ రాధాకృష్ణని వేరు చేయటానికి. ఇక ఇప్పుడు రాధాకృష్ణుల వివాహం జరగబోతుంది, కాబట్టి తన వైఫల్యాన్ని తన అనుభవం పొందేలా చెయ్యాల్సిందే. అందుకోసమే మన మామాశ్రీకి ఈ విధంగా ఒక ప్రత్యేకమైన ఆహ్వానం పంపించాల్సిందే. కృష్ణ, నన్ను భయపెట్టడానికి నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థం. నువ్వు నీ వివాహ సన్నాహాలు ఆరంభించుకో. నా మహాబలి కంసుడి సంకల్పం అమలులో ఉంటుంది. ఒకవేళ నేను రాధాకృష్ణులను వేరు చేయకుంటే, నిన్ను అంతం చేసే మార్గం వెతకకుంటే, అప్పుడు నేను మహాబలి కంసుడను నాకు నేనుగా ఆత్మాహుతి చేసుకుంటాను. నాకు ఈ వివాహంలో పాలు పంచుకోవడం మాత్రం నా వల్ల కాదు. ఏమండి, మీ గారాల పుత్రిక వివాహం జరగబోతుంది, ఇక మీరు దుఃఖంలో? అంతా బాగానే ఉంది కదా. మన కుమార్తె వివాహం గురించి నాకు సంతోషంగానే ఉంది. ఇంకా దానితో పాటు ఎన్నో సంవత్సరాల నా చిన్ననాటి మిత్రుణ్ణి కూడా పోగొట్టుకున్నా. బాధ ఉంది, అలాగే తట్టుకోలేనంత దుఃఖం కూడా వస్తుంది. ఉగ్రపతి గారు నా జీవితంలో ప్రతి హెచ్చుతగ్గుల్లో ఉన్నారు. సంతోషంలోనూ బాధలోనూ, ప్రతి కష్టంలోనూ సమస్యలోనూ ఎలాంటి స్వార్థభావం లేకుండా నాకు సహాయం చేశాడు. ప్రతి క్షణం నన్ను సముదాయించేవాడు. కానీ ఎప్పుడు కూడా తను నా నుంచి ఏమీ ఆశించలేదు. మన కుమార్తె రాధను కూడా తన పుత్రిలాగానే భావించి ప్రేమను పంచాడు. కానీ ఈరోజు అతనే ఈ వివాహంలో పాల్గొనాలని అనుకోవడం లేదు. మీరు సరిగ్గా చెప్పారండి. నేను మీ భావన అర్థం చేసుకోగలను. ఉగ్రపత్ గారిలాంటి విద్వాంస పురుషుడు ఇంత కోపానికి రావటం చింతించాల్సిన విషయం. నేనైతే ఆయన ఎప్పుడు ఇంత కోపంగా ఉండటం చూడలేదు. కానీ నేనిది మాత్రం చెప్పగలను, ఆయన త్వరలోనే శాంతిస్తారు. మీరు నమ్మకం ఉంచండి. నాకు తెలుసు, తన కోపం శాంతిస్తుంది. కానీ అప్పటి వరకు మనం ఆగాల్సి ఉంటుంది. మీ ఉద్దేశం? ఉద్దేశం ఇదే కీర్తి. మొత్తం బర్సానాలో తనకన్నా మంచి వ్యక్తి ఎవరూ లేరు. ఈ వివాహంలో తను పాల్గొనడం తప్పనిసరి. కీర్తి, నువ్వైతే ఆహ్వానాన్ని తయారు చేయి, కానీ ఆ పత్రికలో వివాహ తేదీని సూచించకు. ఈ వివాహం ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే తన కోపం శాంతిస్తుందో అప్పుడే. ఎప్పుడైతే తను ఈ వివాహంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉంటారో అప్పుడే. ఈ ముద్ర ఇప్పుడు ఆలోచించండి, ఇది మన జీవితం అని. ఇప్పుడు ఇందులో సుఖం ఇంకా దుఃఖం. ఈ ముద్రకి జీవితంలాగే రెండు వైపులున్నాయి. కానీ మనం ఎప్పుడు ఈశ్వరుణ్ణి ప్రార్థించినా కూడా ఎల్లప్పుడూ
సుఖాన్ని కోరుకుంటాం. ఇక ఈ సుఖం వస్తుంది కూడా. ఇక ఈ సుఖం రాగానే వ్యక్తి అన్నిటికంటే ముందుగా మర్చిపోతాడు దుఃఖంలో తనతో ఉన్నవారిని. అయినా సరే తనకు సహాయం చేయలేడు, కాని తను ఉపకారం చేస్తారు. కాని ఈ ఉపకారానికి బదులుగా ప్రజల నుంచి తను విశ్వాసాన్ని కావాలనుకుంటాడు. ఇక ఈ విశ్వాసం, ఈ విషయానికి కారణం తనని తాను వేరే వారికన్నా అధిక శ్రేష్ఠుడని, తనకి తాను వేరే వారికన్నా భిన్నంగా ఉన్నాను అనుకోవడంలో ఉండిపోతారు. ఇక వేరుగా ఉండటం అనే కారణం వల్ల తనలో అహంకారం అనేది పుడుతుంది. ఇక ఇది వారి పతనానికి కారణమవుతుంది. ఇక ఇప్పుడు మీరు దీనికోసం ఏం చేయగలరు? మీరు ఏం కోరుకుంటారు ఈశ్వరుణ్ణి? ఈ ప్రశ్న వస్తుంది అప్పుడు. అయితే సుఖాన్ని కోరుకోండి, కానీ దానివల్ల కేవలం అహంకారం అనేది రాకుండా చూసుకోండి. ఇక దుఃఖం, అది తిరిగి దాని స్థానంలోకి వెళ్ళిపోతుంది. రాధాకృష్ణ. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ ఇఫ్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. సో చాలామంది ఏమంటున్నారంటే రియాక్ట్ అవ్వకండి, సో మీరు రియాక్ట్ అవుతే మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అని. సో అది కూడా కరెక్టే గైస్. సో అందుకని నేను రియాక్ట్ అవ్వట్లేదు. అండ్ కాపీరైట్ క్లెయిమ్స్ ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. సో అవన్నీ నేను అవాయిడ్ చేస్తూ సో మళ్ళీ ఎడిట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. సో చాలామంది ఏమంటున్నారంటే నేను లైక్స్ చేయమన్నాను కదా, సో 500 లైక్స్ మినిమం చేయండి అని అంటున్నాను కదా. సో దానికి కొంత మంది ఏమనుకుంటున్నారంటే, సో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీరు దీని నుండి డబ్బులు సంపాదిస్తున్నారు, అందుకే లైక్స్ చేయమంటున్నారని కామెంట్స్లో పెడుతున్నారు. సో దానికి నేనేమి లైక్ కోపంగా లేను, కాకపోతే దానికి కొంచెం చెప్పాలి కదా, ఎక్స్ప్లెయిన్ అయితే చేయాలి కదా. సో అందుకే చెప్తున్నాను. సో లైక్స్ అనేవి ఎందుకంటే గైస్, మీరు ఎక్కువ లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో చాలామందికి తెలుస్తుంది. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈ ఛానల్ నుంచి నాకు ఎన్నెన్నో వేలు వేలు లక్షల లక్షలు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. సో నథింగ్ గైస్, నాకు వచ్చేవి ఏమైనా ఉన్నాయంటే కాపీరైట్ క్లెయిమ్స్ మాత్రమే. సో మనీ మాత్రం అసలు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఇంత వస్తున్నాయా అని. సో ఎందుకంటే వ్యూస్ చూస్తున్నారు మీరు, ఓకే వ్యూస్ వస్తున్నాయి కదా మనీ కూడా వచ్చేస్తాయేమో అని. సో వ్యూస్ వచ్చిన వాళ్ళందరికీ మనీ రావాలని రూల్ ఏం లేదు గైస్. సో మనీ అంటే లైక్ ఒక 2 మంత్స్ 3 మంత్స్కి వచ్చేసి 7K 10K అట్లా వస్తాయి. ఎప్పుడు 2 మంత్స్ 3 మంత్స్కి, ఎందుకంటే వ్యూస్ అండ్ వాళ్ళు అడ్వర్టైజ్ వాళ్ళు ఇట్లాంటి వాటికి ఎక్కువ వేయరు అనమాట, అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ చేయరు. సో అందుకని. సో ఇది మనీ కోసం అయితే చేస్తుంది కాదు, నేను నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఈ సీరియల్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని. సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తే ఎక్కువ మంది దీన్ని చూస్తారు, దీని నుండి నేర్చుకుంటారు. సో ఏదో ఒకటి నేర్చుకుంటారు. అండ్ నేను ఇది ఫస్ట్ నుండి చూస్తూనే వస్తున్నాను. సో ఈ సీరియల్ కాదు, దీని ముందు నేను మహాభారతం చేశాను, దాని తర్వాత రామాయణం చేశాను. సో ఇప్పుడు రాధాకృష్ణ చేస్తున్నాం. సో ఇది ఎందుకు చేస్తున్నాము అని అంటే, సో వీటి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు, సమాజానికి ఏదోలా ఉపయోగపడుతుంది అనే చేస్తున్నాను. సో దీని గురించి నేనేం చెప్పట్లేదు కూడా కదా. సో ఎందుకంటే అందరు చూడండి. సో ఇందులో చూసిన తర్వాత చాలామంది ఏంటంటే హాట్స్టార్లోకి వెళ్ళి కూడా చూస్తున్నారు. సో వేరే వేరే సీరియల్స్ మన హిందూ మిథాలజీ, సో ఇది లైక్ హిందూ సంప్రదాయం ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో కృష్ణుడు అంటే ఏంటి, అతని స్టోరీ ఏంటి, సో రామాయణం ఏంటి, సో ఇవన్నీ తెలుసుకుంటున్నారు. సో వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసారని ఏం చెప్పట్లేదు. సో కాకపోతే ఏంటంటే ఇవన్నీ తెలుసుకుంటున్నారు కదా. సో అందుకని నేను అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మనం చాలామంది చూసుకుంటే చాలా పెట్టారు అండ్ చాలా ఛానల్స్ తీసేస్తారు కూడా యూట్యూబ్. సో ఎందుకంటే వీటికి మానిటైజేషన్ అనేది ఉండదు అండ్ అలాగే మనీ కూడా ఎక్కువ రాదు ఇఫ్ ఉన్నా కూడా. సో అందుకనే గైస్ ఇది బిజినెస్ కింద చూడకండి. సో జస్ట్ వీడియో చూసాక వీడియో నుంచి మీరు ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి చాలు. సో ఏంటంటే అది అలా తెలియజేస్తే చాలామంది నేర్చుకుంటారు దాని గురించి. సో ఓకే ఈ విషయం అనేది ఇలా ఉంది. సో ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అందుకనే మీ పర్స్పెక్టివ్లో మీరు ఏం నేర్చుకున్నారో అది ఒక్కటే తెలియజేయండి. అంతేగాని ఇదంతా ఎందుకు, నువ్వు లైక్ ఎందుకు చేయమంటున్నావు, అది ఇదని చేయకండి. సో నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే గైస్, ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. ఎంత ఎక్కువ మందికి రీచ్ అయితే అంత ఎక్కువ మందికి తెలుస్తుంది. సో యాక్చువల్లీ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే నువ్వు చెప్తేనే రీచ్ అయిపోతుందా అని. సో అలా కాదు గైస్. సో చాలామంది కామెంట్ సెక్షన్లో చెప్పారు ఏమనంటే, లైక్ ఒక 10-20 మెంబర్స్ చెప్పినా సరిపోతుంది కదా, నేను నీ వల్లే ఇది నేను లైక్ వేరే వెబ్సైట్లోకి వెళ్ళి చూశాను, సో ఇలా నేను చూస్తున్నాను, సో ఇది ఇలా తెలుసుకుంటున్నాను. సో ఇలా చాలామంది చెప్పారు కాబట్టి నేను అంటున్నాను గైస్. సో మీకైతే నా పాయింట్ అర్థమవుతుంది కదా. సో ఏంటంటే ఇది చూసి కొంతమంది లైక్ రియల్గా హాట్స్టార్లో చూస్తున్నారు అండ్ కొంతమంది పెద్ద స్క్రీన్ కావాలంటున్నారు. సో పెద్ద స్క్రీన్ వల్ల అయితే యూజ్ ఉండదు గైస్. సో పెద్ద స్క్రీన్ పెడితే ఛానల్ తీసేస్తారు. సో అది నేను రియాక్షన్ వీడియోస్ కింద పెడుతున్నాను. సో అందుకనే దయచేసి చెప్తున్నాను, మీరు వేరేవేమి కామెంట్స్లో పెట్టకండి. మీరు అంతగా పెట్టాలి, కామెంట్ పెట్టాలి పక్కా అంటే జై శ్రీకృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇవి పెట్టండి గైస్. మీరేం నేర్చుకున్నారు ఇదంతా నేను టైప్ చేయలేను అంటే జై శ్రీ రాధాకృష్ణ ఇది ఒకటి పెట్టండి సరిపోతుంది. సో అంతేగాని మీరు బిజినెస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇదంతా వేస్ట్ గైస్. సో అర్థమైంది కదా. సో అందుకే
అందుకే నేను ఒక క్లియర్గా చెప్తున్నాను. అండ్ ఏంటంటే రియాక్ట్ అవ్వద్దు అంటున్నారు కాబట్టి ప్రతి వీడియోకి ఇదే ఉంటుంది. సో అంతే గాయ్, సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ కృష్ణుడి సీరియల్ నుండి, ఈ సీరియల్ నుండి మనం చాలా నేర్చుకోవచ్చు, లైక్ మన మోడర్న్ లైఫ్లో మనకు ఎలా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ చెప్పారు కదా, సో అందుకనే. సో దట్స్ ఇట్ గైస్, ఇంకేం చెప్పాలనుకోవట్లేదు. సో మెయిన్ థింగ్ ఒకటి ఏంటంటే ఏం నేర్చుకున్నారో అది మాత్రం చెప్పండి. సో అది ఎందుకంటే మన ప్రెజెంట్ లైఫ్లో మన సమాజానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మొత్తం కృష్ణుడు ఏం చెప్తున్నాడు అదంతా మన లైఫ్ గురించే చెప్తున్నాడు. అండ్ మనం లైక్ ప్రెజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్తున్నారు. సో ఈ సీరియల్ని కూడా అలాగే తీశారు వాళ్ళు. సో అందుకని ఈ సీరియల్ తీసిన వాళ్ళకి మొత్తం చాలా థ్యాంక్స్ చెప్తున్నాను గైస్, ఎందుకంటే దీనివల్ల మనం ఎన్నో నేర్చుకోగలుగుతున్నాం. సో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గైస్. జై శ్రీ రాధాకృష్ణ.